హలో రమేష్. హలో. హలో. హాయ్. శ్యాంబాబు. శ్యాంబాబు. ఏమిటి అందరూ దారికాశారు? పరీక్షలు అయిపోయినాయిగా, ఊరికెళ్తున్నావుగా, మళ్ళీ కనిపించావు. అందుకని మేమంతా కలిసి నిన్ను మాట్లాడగాలి. ఏమిటది? 3 సంవత్సరాలు కలిసి చదువుకున్నావు, ఇప్పుడు విడిపోతున్నావు. నీ తీపి గుర్తుగా మాకందరికీ ఒకటి ఇవ్వాలి. ఏమిటి అలా భయపడిపోతున్నావు? మేము అడిగింది ఆటోగ్రాఫ్. ఆటోగ్రాఫ్? ఒరే రాంబాబు, పూర్వజన్మలో ఏ అడవిలో ఏ చెట్టు కింద కూర్చొని ఏ దేవుడు గురించి తపస్సు చేసి ఆడవాళ్ళని అట్రాక్ట్ చేసే వరం సంపాదించావో చెప్పరా. ఎవరభిమానం సంపాదించాలన్నా వరాలు తపస్సులు కాదు బ్రదర్ ముఖ్యం, మనిషిలో ఉన్న మనసు ముఖ్యం. నవ్వకురా, ఇంతమంది నీతో మనసిచ్చి మాట్లాడతారు, మేము కలిస్తే కస్సుమంటారు. అసలు ఇందులో నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవర్రా చెప్పరా? చెప్పు. ఓకే, మాట్లాడిన ప్రతి అమ్మాయిని ప్రేమించేస్తే ప్రేమకున్న విలువ పోతుంది. కొంతమందిని చూస్తే కళ్ళకత్తుకుని పూజ చేయాలనిపిస్తుంది, కొంతమందిని చూస్తే చాచి లెంపకాయ కొట్టాలనిపిస్తుంది, కొంతమందిని మనసారా ప్రేమించాలనిపిస్తుంది, కొంతమందిని చూస్తే ఈ అమ్మాయి నా చెల్లెలైతే ఎంత బాగుందనిపిస్తుంది. హలో లక్ష్మి, పరీక్ష ఎలా రాశావు? తప్పకుండా పాస్ అవుతాను. వెరీ గుడ్. అయినా నా పిచ్చి కానీ, నువ్వు పాస్ కాకపోతే ఈ కాలేజీలో ఇంకెవరు పాస్ అవుతారు? లక్ష్మి, ఏమిటిది? తప్పు కదా, తోడబుట్టిన దాన్ని కాకపోయినా అంతకంటే ఎక్కువగా నన్ను చూసుకున్నావు. తోడు తెరిచి అడక్క ముందే అన్ని సహాయాలు నాకు చేశావు. నువ్వు వెళ్ళకపోతే అమ్మా నేను ఏమైపోయేవాళ్ళమో. లక్ష్మి, చిన్నతనంలో చెల్లెలు నన్నల్ని చూసి నాకు కూడా ఓ చెల్లెలుంటే ఎంత బాగుందనుకునేవాణ్ణి. నిన్ను చూసిన క్షణంలోనే తీర నా కోరిక తీరినట్టయింది. నేను చేసిన దానికి రుణం అని పేరు పెడితే అది నేను సహించలేను, అది నీ హక్కు. నీ జీవితం 3 పువ్వులు 6 కాయలు కావాలనేది నా ఆశ. హౌస్పిచ్చిదానా, నీ ముగ్గురు తిట్టాడని మూల నేడుస్తూ కూర్చుంటే చాలదు. నీ ముగ్గురు ఎందుకు తిట్టాడు? నీ మీద కోపమా, లేకపోతే వేరే వాళ్ళ మీద కోపం నీ మీద చూపిస్తున్నాడని సూక్ష్మంగా ఆలోచించాలి. దానికి అనుగుణంగా నడుచుకోవాలంటే చేయ. పెళ్లి కాకుండానే ఇన్ని సూత్రాలు నేర్చుకున్నాను, రేపొద్దున పెళ్ళయ్యాక నీ కాపురం ఎంత చక్కగా ఉంటుందోనని చూడాలని కోరికగా ఉంది నాకు. సరే గాని, నీకు పెళ్ళైన తర్వాత దైవభక్తి ఎక్కువైనట్టుందే, రోజు గుడికొస్తున్నావు, ఏమిటి సంగతి? అయ్యో, ఎందుకే ఏడుస్తున్నావు? మా ఆయన ఇంకో దాన్ని పట్టాడు, ఇక మీద దాంతోనే ఉండిపోతాడట. అందుకని నీ కంగారు పుట్టి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ కనిపించిన ప్రతి దేవుడికి కొబ్బరికాయ కొట్టవేనమాట. ఆడదాన్ని, అంతకంటే ఏం చేయగలను? నీ ఆయన్ని పట్టుకున్న ఆ రెండోది కూడా ఆడదేగా. నీ మొగుడు నిన్ను వదిలేసి దాంతో తిరుగుతున్నాడంటే నీ దగ్గర లేని సూత్రం ఏదో దా దగ్గర ఉన్నట్టేగా. నీ మొగుడు మనసు మార్చమని దేవుడికి మొక్కితే చాలదు, దానికి కావలసిన సూత్రాలు ప్రతి ఆడది నేర్చుకోవాలి. అసలు సూత్రాలు నేర్చుకోకుండా పెళ్లే చేసుకోకూడదు. సూత్రాలా? అవేమిటే? 12 కాపురానికి 12 సూత్రాలు. నీ కాపురం చక్కపడాలంటే అవే దిక్కు. మా ఇంటికి రా, మా అమ్మతో చెప్పి నీకు మార్గం చూపిస్తాను. ఊళ్ళో ఇంతమంది పెద్దలుండగా మీ క్లబ్ యానివర్సరీకి నన్ను ప్రెసిడెంట్ గా పిలవడం ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం ఏముందండి, రాజకీయ ప్రమేయం లేకుండానే మీరు చేస్తున్న ప్రజాసేవ అందరికీ తెలిసిందేగా. మీలాంటి వారు ఉండడం వల్లనే ఈ ఊరికి ఈ జిల్లాలోనే ఎంతో పేరు ప్రఖ్యాతి. అందుకే మిమ్మల్ని ఈ సంవత్సరం ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాం. చూడు, ఓ వింత జరగబోతోంది. సర్లేండి అమ్మా, మరీ మీరెంతగా పోవడక్కర్లేదు, రేపు మీ ఫంక్షన్ కి తప్పకుండా రావడం లేదు. అదేమిటా అలా అంటావు? వాళ్ళేదో నా మీద గౌరవం కొద్దీ పిలుస్తుంటే. పిలిస్తే మాత్రం రేపు మీకు ఖాళీ ఉండదు. అద్యా, రేపు నాకు వేరే పనులే ఉంటాయిలే. రేపు మీరు మన తోట చూడడానికి వెళ్తున్నారు. పోనీ, మా ఫంక్షన్ ఎల్లుండి పెట్టుకుంటాంలేండి. ఎల్లుండి ఆయనకు మౌన వ్రతం, ఇక మీ ఫంక్షన్ లో ఎలా మాట్లాడతారు? నాకు మౌనవ్రతం? అవును, మౌనవ్రతమే. 2 నెలల దాకా రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పాడు. ఎప్పుడు చెప్పారు? నాతో చెప్పారులేండి. మీరేమనుకోకండి, వారి పరిస్థితి అర్థమైన తర్వాత ఇంకా ఎందుకు అనుకుంటావులేండి. వస్తాం. వస్తామండి, వెళ్ళొస్తామండి. మీరు కూడా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోకూడదు. రావి, మొత్తానికి నాన్నగారిని ఫంక్షన్కి వెళ్లకుండా చేసావు. ఏవైనా ఈ విషయాల్లో నీకు నువ్వే సాటమ్మా. ఏమొత్తయ్యా, మావయ్య గారు ఫంక్షన్కి వెళ్ళడం తప్పంటారా?
ఇలాంటి ఆడవాళ్ళ ఫంక్షన్కి పోవడం తప్పమ్మా. భర్త బెల్లం లాంటి వాడు, ఈ భామలంతా చీవల్ లాంటి వాళ్ళు. ఎప్పుడూ బెల్లాన్ని చీవల్ని దూరంగా ఉంచాలి, లేకపోతే పెళ్ళాల నోట్లో మన్నే. ఏమో నత్తయ్య, మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఆ సూత్రాలు నీకు అర్థమైతే నీ మొగుడు నీ దగ్గరే ఉండేవాడు. ఆ అమ్మమ్మ, దీని మొగుడు దీన్ని వదిలేసి వేరే దాంతో తిరుగుతున్నాడట. అర్థమైందమ్మా, అర్థమైంది. ఇప్పుడు ఈ పిల్లకి 9వ సూత్రం చెప్పాలి. అమ్మాయి, దొడ్లోకి వెళ్ళి తలారా స్నానం చేసి మన పూజామందిరంలోకి రా, సూత్రోపదేశం చేయాలి. అమ్మో, ఇక నా వల్ల కాదు, మీరు లాగించేయండి. నువ్వు లాగించకపోతే మా ఓల్డ్ మ్యాన్ ఒకటి లాగిస్తాడు. ఏం కమాన్ కిక్కండి బాబు, మద్రాసులో మనుషులు మంచినీళ్ళ కోసం పరిగెడుతున్నారు, ఆంధ్రాలో కిరసనాయిల కోసం పరిగెడుతున్నారు, ఆడపిల్లల తండ్రులు అల్లుళ్ళ కోసం పరిగెడుతున్నారు. మనం ఎందుకు పరిగెడుతున్నామో నాకు అర్థం కావట్లేదు. నువ్వు అన్నం కోసం పరిగెడుతున్నావు, నేను తినది అరక్క పరిగెడుతున్నాను. నువ్వు సరిగ్గా పరిగెట్టకపోతే నేను చెప్పుచ్చు పరిగెడతా, నువ్వు ప్రాణాల కోసం పరిగెడతావు. పరిగెట్ట, లాభం లేదు నన్ను వదిలేయండి. అరే యూస్లెస్ ఫెలో, నీ వయసులో దారాసింగ్ ఇండియన్ ఛాంపియన్ అయ్యాడురా. మా గొప్పగా సెలవు ఇచ్చారండి, తమరి వయసులో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారండి. తమరేమయ్యారండి రాజకీయ 1942-43-44 లో నేను కూడా ఆ ప్రయత్నం చేశాను రా, కానీ మన గచ్చరిత్ర చూసి వాళ్ళు చేయవతలు పొమ్మన్నారు, నేను పోయాను. డీటెయిల్స్ అడగ రా. ఒరే తమ్ముడు, అక్కడ గట్టేరా, నువ్వు పాలు బతికరా, నీళ్ళు వానకెళ్ళి కేకేసుకో. దండలు బాబు గారు, అబ్బాయి గారు ముందు వెళ్ళిపోతున్నారండి. బంగారం లాంటి బంగారం కనిపించాక కాళ్ళు కూడా ముందుకు వెళ్ళవరా నువ్వు. ఏ బంగారం, మిలిటరీ నుంచి మీ ఆయన ఉత్తరాలు వస్తున్నాడే. ఏం ఉత్తరాలు, ఏం పాడు, నెలకో ఉత్తరం ముక్క రాస్తున్నాడండి. చూసావా, నేనైతే రోజుకి 2 ఉత్తరాలు వచ్చేవాడిని, ఈ విధం కూడా నచ్చలేదు. అంటే నల్ల పూసలు కొనుక్కున్నావా? అవును బాబు గారు. అబ్బా చిలకలా నవ్వుతావే, మిలిటరీలో ఉన్నాడు రా, మరేం పర్వాలేదు. అయినా మన బంగారం ఏం అనుకోదురా. అవునరా, బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని మిలిటరీలో ఎలా ఉంటున్నాడు రా గాడిద కొడుకు? అసలే గాడిద కొడుకు కదండి, పైగా మిలిటరీలో ఉన్నాడు. అందుకని శృంగారం అంతా తుపాకీలు దట్టించి డిష్యూ డిష్యూ కాల్చి మాటలు చేసేసి ఉంటాడండి. అదేం కాదండి, మా ఆయన నా గురించి భలే ఘాటుగా రాస్తాడండి. రాస్తాడు, నేను రాస్తాను 16 టవల్. ఎందుకు వేస్ట్, మాటల్లో కాదే చాటల్లో చూపించాలి. అయినా నీలాంటి బ్యూటీని డ్యూటీ కోసం వేస్ట్ చేయడం నాకు బొత్తిగా నచ్చలేదే. 1952-53-54 లో నన్ను మిలిటరీలో రమ్మన్నారు, నేను వెళ్ళానా? ఎందుకు వెళ్ళలేదు? మిలిటరీలో ఆడవాళ్ళు ఉండరని. కరెక్ట్, అందుకే యాదవా, పెళ్ళం కోసం దేశాన్ని త్యాగం చేసిన వాడిరా నేను. అయినా మొగుడు లేకుండా ఎలా జీవిస్తున్నాను, నేను చూస్తే నాకు జాలేస్తుంది. ఓ పంచు, ఏం చేయమంటారు బాబు గారు? ఇక డీటెయిల్స్ కుదరవు, కానీ నీ పనంతా అయిన తర్వాత ఒకసారి కనిపించు. చేయరా.